వంటింట్లో ఉండే వాటితో మనం చాలా జబ్బులు తగ్గించుకోవచ్చు. చాలామందికి నిద్ర లేమి సమస్య ఉంటుంది, నిద్ర పట్టదు. మామూలుగా నిద్ర పట్టడానికి మన వంటింట్లో బోల్డ్ ఉంటాయి, అంటే నెయ్యి, ఎనిమిది ద్రాక్షలు ఇలా చాలా ఉంటాయి, పాలు. పరమానం తింటే నిద్ర పట్ట తెలుసా మీకు? పరమానం నైట్ పూట పరమానం తిని పడుకుంటే నిద్ర పట్టేస్తుంది. సగ్గుబియ్యం పాయసం కానీ అదే బియ్యంతో పరమానం కానీ నైట్ తింటే, బెల్లం వేసి తింటే కొద్దిగా రోజు, అంటే తిన్న రోజు వెంటనే పట్టదు కానీ ఒక నాలుగైదు రోజులు రోజు తిన్నారనుకోండి, అదే పనిగా ఒక 40 డేస్ నిద్ర సమస్య పోద్ది. అంటే ఇప్పుడు ఇంకో బాధ మనకి, అందరికీ షుగర్లే, పాయసం ఎక్కడ తింటాం, అంతే కదండి, అదో భయం మనకి. షుగర్ లేని వాళ్ళు ఆ పని చేయొచ్చు, మరి షుగర్ ఉన్న వాళ్ళు ఏం చేయాలి? దానికి మార్గం ఉంది. గసగసాలు ఉంటాయి కదా, గసగసాలు అంటే నేను చెప్పేవని ఏమీ అలవాటు అయిపోయి, ఇంగ్లీష్ మందుల్లాగా అదే మత్తు మందుల్లాగా ఇంకేమేమో ఎడిట్ అయిపోం. అవి కొంతకాలం వాడి మానేస్తే ఆ సమస్య శాశ్వతంగా పోద్ది, అస్తమానం చేయాల్సిన పని ఉండదు. అయితే పెద్ద వయసు వాళ్ళకి నిద్ర పట్టట్లేదు, డయాబెటిక్లు అవి ఉన్నాయి, చాలా మందులు వేసుకుంటున్నాం, నిద్రకి 2 డేస్ మాత్రలు 3 డేస్ మాత్రలు వేస్తున్నాం, అయినా నిద్ర పట్టట్లేదు. అలా వాళ్ళకి గసగసాలు ఒరిజినల్ గింజలు ఉండాలన్నమాట. అంటే ఇప్పుడు అన్నీ వచ్చే గసగసాలు అన్నీ గడ్డి గింజలు, గడ్డి ఒక రకం గడ్డి ఇత్తనాలు అనమాట, గడ్డికి వచ్చే గింజలు, ఆ గింజలు కూడా కలిపేసి గసగసాలు అమ్ముతారు. అసలు ఒరిజినల్ గసగసాలు ఎలా వస్తాయి తెలుసు మీకు? ఓపియం అంటే నల్లమందు చెట్టు ఉంటుంది మొక్క, అది ఇలా కాండం వచ్చి ఒక పువ్వులా ఉంటుంది, మధ్యలో కాయ వస్తామన్నమాట. మనం చూడండి, తామర పువ్వు పువ్వు అంతా రాలిపోయాక మధ్యలో కాయ ఎలా ఉంటుందో అలా కాయ ఉండి కాండం ఉంటుంది. దానికి ఇలా నాటు పెడితే ఇలా గీస్తే పాలు వస్తాయి, ఆ పాలు నల్లమందు మామూలుగా. ఆ కాయని పగలగొడితే లోపల గింజలే గసగసాలు. అదేవిధంగా మనకి ఇక్కడ ఉండవు, కాశ్మీరు పాకిస్తాన్ ఆ ప్రాంతంలో బాగా ఉంటాయి, అంటే బాగా కోల్డ్ ప్లేస్లో పండుతాయి అవి. అవి ఒరిజినల్ గసగసాలు దొరుకుతాయి పెద్ద కష్టానికి, అందరూ అన్ని చోట్ల అమ్ముతారు. అంటే మంచి చోట కొనుక్కుంటే ఆ ఒరిజినల్ గసగసాలు దొరుకుతాయి. ఈ గసగసాలు ఆవు నెయ్యిలో వేయించి, కొద్దిగా ఆవు నెయ్యి వేసి వేయించాలి, దోరగా వేయించి మెత్తగా పొడిగొట్టేయడమే, పొట్టేసి సీసాలో ఉంచుకోవచ్చు. నైట్ పడుకునేటప్పుడు 1/4 చెంచా పొడి, కొంచెం గోరువెచ్చనీళ్ళు కానీ, వీలైతే అలవాటు ఉంటే పాలు కానీ, పాలు అంటే పంచదార అది లేకుండా ఉట్టి పాలు, ఒక 30 ml మిల్క్ లేదా 30 ml వేడి నీళ్ళు, గోరువెచ్చనీళ్ళలో ఈ నేతిలో వేయించిన గసగసాలని పొడి చేసి ఉంచుకుని 1/4 చెంచా వేసుకుని తాగి పడుకోవాలన్నమాట. నైట్ వేసిన రోజు ఏమైనా వెంటనే నిద్ర పట్టదు, ఒక వారం తర్వాత నిద్ర పడడం మొదలవుద్ది, అంటే స్ట్రెస్ టెన్షన్ ఇలాంటివన్నీ రిలీఫ్ అయిపోతాయి, పడుకోగానే నిద్ర పడతాం అన్నమాట. ఒక వారం తర్వాత నిద్ర పడడం మొదలవుద్ది. ఒక 40 డేస్ వాడేసి వదిలేసాం అనుకోండి, మనకి చాలా ఒక 10-15 ఏళ్ళ పాటు నిద్ర సమస్య ఉండదు. మళ్ళీ మనకి ఏదో ప్రాబ్లం వచ్చి ఫీజు కొట్టేయాలి కానీ, లేకపోతే సమస్య శాశ్వతంగా పోద్ది. చాలామంది ట్యాబ్లెట్స్ వాడుతుంటారు, 1, 2, 3, 4 వేసి కూడా వేసుకుంటుంటారు పాపాలు. వాళ్ళు ఏంటంటే అవి వేసుకుంటూ ఇది కూడా వేసుకున్నారనుకోండి, రోజు ఒక వారానికి ఒక ట్యాబ్లెట్ తీసేయచ్చనమాట, ఆ స్లీపింగ్ ట్యాబ్లెట్స్ నెమ్మది తగ్గించేసుకోవచ్చు, ఓ నెల నాటికి తగ్గిపోతుంది. 40 డేస్ 40 రోజులు కరెక్ట్గా వాడితే పూర్తిగా పనిచేస్తామన్నమాట. ఏదైనా మందు మండలం అంటారు, అంటే 41 రోజులు వాడారనుకోండి అది మనకు అలవాటు అయిపోదు, మనకు ఇంకా పూర్తిగా మూలాల్లోకి వెళ్ళి పనిచేస్తుంది, రూటెడ్ అయిపోద్ది అనమాట. అవన్నీ ఒకప్పుడు చాలా చిన్న సమస్యలు, అవన్నీ ఒకప్పుడు మన పూర్వీకులకి చాలా చిన్న సమస్యలు, ఎందుకంటే వాళ్ళకి రెమెడీ తెలుసు కాబట్టి, దానికి పరిష్కారం తెలుసు కాబట్టి, ఇంట్లోనే ఎలా తగ్గించుకోవాలో వాళ్ళకి తెలుసు కాబట్టి భయపడలేదు. ఆ ఓవర్ బిల్డింగ్ తగ్గడానికి మనకు బోల్డ్ ఉంటాయి మార్గాలు, మేము చాలా చెప్పాం. అందులో మీకు సింపుల్గా ఇంట్లో జీలకర్ర లేని ఇల్లు ఉండదు కదా, జీలకర్ర లేని ఇల్లు ఉండదు, దొరకని ప్లేసు ఉండదు పోనీ, ఇంట్లో లేకపోతే బయట దొరుకుతుంది అండి. జీలకర్ర కషాయం, ఒక కప్పు నీళ్ళు, 1 చెంచా జీలకర్ర వేసి సగానికి మరగించి, అంటే జీలకర్ర కొద్ది దొరగా వేయించి గుండగొట్టి ఒక కప్పు నీళ్ళలో 1 చెంచా జీలకర్ర వేసి బాగా మరగబెట్టి సగానికి మరిగిన తర్వాత దాన్ని వడపోసి అందులో కొద్ది బెల్లం, 1 చెంచా బెల్లం కలిపితే 100 ml అనుకోండి వాటర్, 50 ml అవుద్ది కదా, ఆ 50 ml కషాయం 10 ml 10 ml 10 ml గంట గంటకి
లేదా టూ అవర్స్కి ఒకసారి తాగారనుకోండి, ఫోర్ బిటీ తగ్గిపోద్ది, ఒక రోజు తగ్గిపోద్ది, లేదా రెండో రోజు, మరి క్రానిక్ అయితే మూడు రోజులు ఆ ఓవర్ బ్లీడింగ్ సమస్య పోద్ది అనమాట. లేదు చాలా కాలం నుంచి ప్రాబ్లం ఉంది, ప్రతి నెల ఈ సమస్య బాధపడుతున్నాం అనుకుంటాం కదా, అలాంటి వాళ్ళు ఏంటంటే ఒక 40 డేస్ 40 రోజుల పాటు రోజు కషాయం తాగితే జీలకర్ర కషాయం అంటే టీలే అనమాట, టీ పొడి బదులు జీలకర్ర వేస్తాం, అంతే, టీ పొడి బదులు జీలకర్ర వేసుకుంటాం, జీలకర్ర టీ పెట్టుకుంటాం, ఆ టీ తాగామనుకోండి 40 రోజులు తాగారనుకోండి, మీకు ఆ ప్రాబ్లం పూర్తిగా పోద్ది అనమాట ఆ ఓవర్ బ్లీడింగ్.